ప్రభుత్వం కోట్ల రూపాయలకు బజార్ల పెట్టి అమ్మింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ పరువును ప్రపంచం ముందు పరువు తీసిన దుర్మార్గుడు ఎవడన్న ఉన్నాడు, నీచుడు ఎవడన్న ఉన్నాడు అంటే కేటీఆర్. మొత్తం తెలంగాణ సమాజం పరువునే కోట్ల రూపాయలకు నడి బజార్ల సంతలో పెట్టి అమ్మిన సన్నాసి నాకు నోటీస్ ఇచ్చేదేంది? ఆ సన్నాసికి నిజంగానే పరువు ఉంటే ఈ కేసును సిబిఐకి రెఫర్ చేయాలి, ఈ కేసును ఈడీకి రెఫర్ చేయాలి. కేటీఆర్ గారు నిజంగానే మీకు పరువు ఉంటే, మీలో తెలంగాణ రక్తం చీము నెత్తురు ఉంటే మీరు ఈ కేసును తక్షణమే సిట్ అధికారులనేసి కప్పిపుచ్చాలన్న ఆలోచన మానుకొని సిబిఐ ఈడీ అధికారులతోని పారదర్శకమైన విచారణకు ఆదేశాలు ఇవ్వండి. ఒకవేళ ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఒత్తిడికి లొంగుతారని మీకు అనుమానం ఉంటే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాయండి. తద్వారా మీకు పరువు ఉందని నిర్ధారణ అయిన తర్వాత మీ పరువేంది, దానికి నష్టమేంది, దానికి ఎంత ఖరీదు ఇవ్వాలి? ఒకవేళ 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టొచ్చా కేటీఆర్ను? మీరు 100 కోట్ల కేసీని అంటున్నారు కదా, అంటే 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టొచ్చా చెప్పుని? మళ్ళీ మా అడుగురు కేటీఆర్ను, ఆయన పరువును 100 కోట్లకు రేటు కట్టిండు కదా, ఇదేమన్నా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్ట? లేకపోతే సమంత సిరీస్కు సంతకాలు పెట్టినట్ట ధర నిర్ణయించి